టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరో రాజ్ తరుణ్ కేసు మరో ట్విస్ట్ తిరిగింది. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని ప్రియురాలు లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లావణ్య రాజ్ తరుణ్ మాల్వీపై రెండోసారి ఫిర్యాదు చేసింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు మరికొన్ని ఆధారాలు ఇచ్చింది. ఫిర్యాదు పరిశీలిస్తామని పోలీసులు ఆమెకు భరోసా ఇచ్చారు. ఇడుపులు పాయే IIIT లో గంజాయి కలకలంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆయన ఆదేశించారు. IIIT లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆయన్ని కలిశారు. తమ పిల్లల్ని అక్కడ చేర్పించి నష్టపోతున్నామంటూ ఆపోయారు. క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని ఫిర్యాదు చేశారు. బద్రీనాథ్లో ఉన్నట్టుండి కొండచర్యలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. అక్కడ జాతీయ రహదారి మీద నుంచి లోయలోకి రాళ్లు గుట్టలుగా జారాయి. జోషిమత్ లోని చుంగీదార్ దగ్గర కొండ విరిగింది. దాని పక్కగానే జాతీయ రహదారి ఉంది. కొండచర్యలు పడిన సమయంలో చాలా వాహనాలు ఆ దారి నుంచి వెళ్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రోడ్డుకు ఇరువైపులా వందల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని ఇనాంగూడ చెరువులోకి ఒక కారు దూసుకెళ్లింది. కారులో ఒక వ్యక్తితో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. చెరువులోకి కారు దూసుకెళ్లటాన్ని గమనించిన స్థానికులు వారిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ తెర ముందుకు వచ్చింది. తన పిల్లలను చంపి తాను కూడా చనిపోవడానికే తండ్రి చెరువులోకి కారు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్ ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వే పై ఈ ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులకు స్థానిక హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముంబై మహానగరంపై వరుణుడు విరుచుకుపడ్డాడు. భారీ వర్షాలకు ముంబై నగరంలోని రైల్వే స్టేషన్లు జలమయమయ్యాయి. నగరంలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ లో రైలు పట్టాలపై భారీ ఎత్తున నీరు చేరింది. అయితే ఆ నీటిపై భారీ చేపలు తేలియాడుతూ కనిపించాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది రైల్వే ట్రాక్ కాదు, షిప్పింగ్ ట్రాక్ అంటూ పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది. 125 సిఆర్పిసి ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ ధర్మాసనం కొట్టేసింది. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరుకోవచ్చని తీర్పునిచ్చింది. భారత ప్రధాన కోచ్ గా పనిచేసిన రాహుల్ ద్రావిడ్ తన బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచ కప్ ను గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ ఆటగాళ్లకు 125 కోట్ల నజరానా ప్రకటించింది. క్వాడ్ లోని 15 మంది ప్లేయర్లకు 5 కోట్ల చొప్పున, రిజర్వ్ ఆటగాళ్లకు 1 కోటి చొప్పున అందించింది. ఇక కోచ్ రాహుల్ ద్రావిడ్ కు 5 కోట్ల బోనస్ దక్కింది. అయితే బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, బౌలింగ్ కోచ్ ఒక్కొక్కరికి 2.5 కోట్లను ఇచ్చింది. దీంతో రాహుల్ కూడా తన బోనస్ ను సగానికి తగ్గించుకోవాలని భావిస్తున్నాడని సమాచారం. అందరికీ సమానంగా బోనస్ అందించాలని కోరినట్లు తెలుస్తోంది. ప్రపంచ కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి అంబరాన అంటుతోంది. తాజాగా అంబానీ ఇంట హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో రాధిక ధరించిన పసుపు రంగు లెహంగాపై పూల దుపట్టా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దుపట్టాలో రాధిక మచ్చట మెరిసిపోయింది. స్టైలిస్ట్ రియా కపూర్, డిజైనర్ అనామికా ఖన్నా వేడుక కోసం ఈ దుపట్టాను డిజైన్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.